దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిధుల్ని విడుదల చేసిన సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో బీసీలు అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా అనేక పథకాలు మనం చూస్తూ పోతుంటే మరి ప్రతి ఒక్క పథకంలో జనాభా ప్రాతిపదిక మీద అన్నిట్లో అగ్రభాగాన ఈ వర్గాలకు చెందుతున్నాయా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క కుల సంఘానికి ఒక భవనం కావాలి, వాళ్ళ ఫ్యూచర్లో మంచి హాస్టల్ కట్టించుకోవాలి, గవర్నమెంట్ హాస్టల్లో చదువుతూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కూడా పెట్టుకొని వాళ్ళు ఎదగాలి, బాగుపడాలి అని చెప్పి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరం పోయి ముఖ్యమంత్రి గారు అడగగానే ఏ కులానికి ఎంత కావాలనో మీరే రాసుకోండి, కోట్లాది విలువైనటువంటి భూములను మీకు అప్పచెప్తాం, మీ భాగం మీకు గ్యారంటీకి ఇవ్వాల్సింది అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను దాదాపు 4-5 వేల కోట్ల విలువైనటువంటి భూములను బీసీ వెనుకబడిన వర్గాల వాళ్లకు ఇచ్చినటువంటి ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిది 1 లక్ష రూపాయలకు గదవునటువంటి భూములను ఇవ్వడమే కాకుండా 32 భవనాలకు ఇమీడియట్గా 32 భవనాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో పాటు ఆర్కిటెక్చర్ ప్లాన్ కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్లకు ఆదేశించడం జరిగింది.